అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి స్పెషల్ ఇంగ్లీష్ సిలబస్, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ అన్నమాట. ఇందులో మీరు గమనించినట్లయితే పోయిటరీలో మిగతా యూనివర్సిటీస్ అన్ని కూడా చార్జర్కి సంబంధించి కంట్రోలింగ్ థైటాంగ్ అనేది ఉంది. దాని బదులు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు చార్జర్కి సంబంధించి క్యాంటర్బరీ టేల్స్ యొక్క ప్రొలాగ్, అది కూడా 1 to 42 లైన్స్ వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. దాని గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. చూడండి, చార్జర్ ప్రొలాగ్ ఫ్రమ్ ది క్యాంటర్బరీ టేల్స్ 1 to 42 లైన్స్. ఈ వీడియోలో మనం ఏంటంటే ముఖ్యంగా క్యాంటర్బరీ టేల్స్ అంటే ఏంటి, అసలు ప్రొలాగ్ ఏంటి, ఈ 42 లైన్స్లో ఏం డిస్కస్ చేశారు, చార్జర్ యొక్క ఇంట్రడక్షన్తో పాటు ఆ 42 లైన్స్ ఏదైతే సారాంశం ఉందో ఆ సారాంశం డిస్కస్ చేస్తాం. అలానే ఎగ్జామ్లో మీరు రాయడానికి అనువుగా నోట్స్ అనేది కూడా డిస్కస్ చేయడం పూర్తిగా జరుగుతుంది. ఇక క్యాంటర్బరీ టేల్స్ అంటే ఏంటి, క్యాంటర్బరీ అనేది ఒక పుణ్యక్షేత్రం అండి. ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళంతా కూడా జనరల్గా పుణ్యక్షేత్రాలకి వెళ్ళే వాళ్ళంతా కూడా క్యాంటర్బరీకి వెళ్తారు. కారణం ఏంటంటే అక్కడ ఉండేటటువంటి థామస్ బెకెట్ ఎవరైతే ఉన్నారో ఆ థామస్ బెకెట్కి హీల్ చేసే గుణం, అంటే అద్భుతమైన పవర్స్ ఉన్నాయి, అక్కడ కనుక సందర్శిస్తే ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా ఏదైనా కానీ పోతాయి, జీవితం బాగుంటుంది అనేవాళ్ళు సందర్శిస్తూ ఉంటారు. దానికి సంబంధించి క్యాంటర్బరీకి బయలుదేరే క్రమంలో చాలామంది బయలుదేరతారు కదా పుణ్యక్షేత్రాలకి, బయలుదేరే క్రమంలో చార్జర్ కూడా ఒక మెంబర్ అవుతాడు. ఈ చార్జర్ మెంబర్ అయినప్పుడు వీళ్ళు గుర్రాల మీద వెళ్తుండేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా 2 కథలు చెప్పాల్సి ఉంటుంది. దరిదాపులు 19 మంది ఏమో ఉంటారు, మొత్తం చాలామంది ఉంటారు, కథలు చెప్పాలి ఒక్కొక్కళ్ళు. వచ్చి వెళ్ళేటప్పుడు ఒక కథ చెప్పుకుంటూ వెళ్ళాలి, వచ్చేటప్పుడు ఒక కథ చెప్పాలి. ఈ విధంగా చెప్పే కథల్లో క్యాంటర్బరీ టేల్స్ అనమాట. దీనికి ప్రొలాగ్, ప్రొలాగ్ అంటే ఏం లేదు, ఇంట్రడక్షన్, స్టార్టింగ్, అసలు ఏంటి, ఎందుకు ఇది రాస్తున్నాను అనేది చార్జర్ వివరించడం జరిగింది. సరే, ఇప్పుడు చార్జర్ గురించి తెలుసుకున్నాం. జెఫ్రీ చార్జర్ 1340లో పుట్టాడు, 1400 సంవత్సరం వరకు జీవించాడు, తర్వాత చనిపోవడం జరిగింది 1400 సంవత్సరంలో. ఆయన ఇంగ్లీష్ పోయెట్, ఆదర్ కూడా, పోయెట్ ఆదర్ అండ్ సివిల్ సర్వెంట్. ముఖ్యంగా అసలు చార్జరీ ఎందుకు మనకి ప్రతులు, ఈ క్యాంటర్బరీ టేల్స్ గురించి ఎందుకు తెలిసింది, ఆ ప్రతులు ఎలా దొరికినాయి అంటే కారణం ఆయన ఒక సివిల్ సర్వెంట్, అంటే మన ఇండియాలో కలెక్టరు ఈ విధంగా సివిల్ సర్వెంట్స్ అంటారు వాళ్ళని, ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి వాళ్ళని. అక్కడ సివిల్ సర్వెంట్ అంటే రాజుకి సంబంధించిన ఏదో పని చేసేవాడు, అందుకని మనకి అతనికి హై లెవెల్లో ఆ ప్రతులు దొరకడం కానీ రాయడం కానీ అన్నీ జరిగింది. హీ వాజ్ బెస్ట్ నోన్ ఫర్ ద క్యాంటర్బరీ టేల్స్. ఆయన క్యాంటర్బరీ టేల్స్ ప్రసిద్ధి అనమాట చార్జర్. హీ హాజ్ బీన్ కాల్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ పోయిట్రీ, ఆయన ఇంగ్లీష్ పోయిట్రీకే పితామహుడిగా పిలుస్తారు జెఫ్రీ చార్జర్ని. ఇక మిగతా బుక్స్ వచ్చేసి ద బుక్ ఆఫ్ డచెస్, ద హౌస్ ఆఫ్ ఫేమ్, ద లెజెండ్ ఆఫ్ గుడ్ విమెన్, రాయలిస్ట్ అండ్ క్రిసీడ్. ఇవి ఆయన రాసిన మిగతా రచనలు. హీ వాజ్ ద ఫస్ట్ రైటర్ టు బి బెరీడ్ ఇన్ పోయిట్స్ కార్నర్. ఇంగ్లాండ్లో పోయిట్స్ కార్నర్ అని ఒకటి ఉంటుంది వెస్ట్ మినిస్టర్ అబ్బీలో, అక్కడ కవులకి వాళ్ళు గౌరవం ఇవ్వడానికి కవుల్ని కేవలం ఒక ప్లేస్లో పాతి పెడుతూ ఉంటారు. కవి ఏదైనా మంచి కవి అనుకోండి, ఆ కవిని తీసుకెళ్ళి ఆ వెస్ట్ మినిస్టర్ అబ్బీలో పాతి పెడుతూ ఉంటారనమాట. ఇక మనం ఇప్పుడు 42 లైన్స్, 1 to 42 లైన్స్లో ప్రొలాగ్ ఏదైతే చర్చించారో క్యాంటర్బరీ టేల్స్లో, క్యాంటర్బరీ టేల్స్ ఉన్నాయి కదా కథలు, ఆ కథల ముందు ఇంట్రడక్షన్ ఇచ్చారనమాట. అదేదో చూద్దాం. ద నారేటర్ గివ్స్ ఎ డిస్క్రిప్షన్ ఆఫ్ స్ప్రింగ్, వసంత ఋతువు గురించిన డిస్క్రిప్షన్ ఇస్తాడు. వసంత ఋతువు స్టార్ట్ అయింది, చాలా బాగుంది, ద ఏప్రిల్ రైన్స్, ఏప్రిల్లో వర్షాలు కురుస్తున్నాయి, బ్లూమింగ్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అండ్ చాలా చక్కగా పుష్పాలు పువ్వులు ఇవన్నీ కూడా వికసిస్తున్నాయి, ఆకులు పచ్చగా ఉన్నాయి అండ్ పక్షులన్నీ కిలకిల రావాలు చేస్తున్నాయి, చిర్పింగ్ బర్డ్స్. దిస్ ఈజ్ అ టైమ్ పీపుల్ డిజైర్ టు గో ఆన్ ఎ పిల్గ్రిమేజ్. ఈ టైంలోనే అంత పచ్చగా ఉన్నప్పుడే ఆహ్లాదకరంగా ఆక్సిజన్ తో కూడిన వాతావరణం చల్లగా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆ టైంలోనే పుణ్యక్షేత్రాలకి సందర్శనానికి వెళ్తూ ఉంటారు. మెనీ ఇంగ్లీష్ పిల్గ్రిమ్స్ విజిట్ ష్రైన్స్ ఇన్ డిస్టెంట్ హోలీ ల్యాండ్స్, చాలా సుదూర ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలని దర్శిస్తూ ఉంటారు. మెనీ గో టు క్యాంటర్బరీ టు విజిట్ ద రిలిక్స్ ఆఫ్ సెయింట్ థామస్ బెకెట్. ఈ సెయింట్ థామస్ బెకెట్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని సందర్శించడానికి, అంటే ఆయన సమాధిని సందర్శించడానికి వెళ్తూ ఉంటారు. అది ఎక్కడ ఉంటుందంటే క్యాంటర్బరీలో ఉంటుంది, క్యాంటర్బరీ క్యాథడ్రల్ అనమాట, సెయింట్ క్యాథడ్రల్ ఆఫ్ క్యాంటర్బరీ అంటారు. పెద్ద చర్చ్ ఉంటుంది, ఆ చర్చ్లో ఈయన యొక్క అస్థికలు అనేవి ఉండడం జరుగుతుంది, దాన్ని సందర్శిస్తారనమాట. పీపుల్ థింక్ దాట్ దిస్ సెయింట్ హ్యాస్ పవర్ టు హీల్. ఈ ప్రజలు ఏమనుకుంటారంటే
దీనికి స్వస్థపరిచే గుణం అనేది బాగా ఉందని భావిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ రోగాలు ఏమైనా ఉంటే పోతాయనేది నమ్మకం. ఇక ద నేరేటర్ ఆల్సో హ్యాస్ ప్రిపేర్ టు గో ఆన్ సచ్ ఎ పిల్గ్రిమేజ్. ఇక చార్ల్స్ కూడా ఏం చేశాడంటే అలాంటి సందర్శనానికి ఎక్కడికి క్యాంటర్బరీకి వెళ్దామని సిద్ధమయ్యాడు. ఈ హ్యాస్ టు స్టే ఎట్ టాబర్డ్ ఇన్. మధ్యలో ఒక హోటల్ లాంటిది ఉంటుంది టాబర్డ్, టాబర్డ్లో. అక్కడ ఏం చేస్తాడంటే టాబర్డ్ ఇన్ అనే హోటల్లో ఉంటాడనమాట. ఈ మీట్స్ 29 ట్రావెలర్స్. ఇందాక 19 అనుకున్నా కాదు, 29 మంది ట్రావెలర్స్ని కలుస్తాడు. 19 కాదండి, 29 మంది. 29 మంది ట్రావెలర్స్ని ఆయన కలవడం జరుగుతుంది ఆయన ప్రయాణంలో. ద ట్రావెలర్స్ ఆర్ ఏ డైవర్స్ గ్రూప్. వీళ్ళంతా ఏంది కావాలని గుంపుగా వచ్చిన వాళ్ళు కాదు, అందరు వెళ్ళే క్రమంలో అక్కడ ఉన్నవాళ్ళు. అయితే ఏం జరుగుతుంది, దే ఆర్ ఆన్ దేర్ వే టు క్యాంటర్బరీ. క్యాంటర్బరీకి వెళ్తున్నారని అందరికి తెలిసిపోయింది. ఎవరెవరు వెళ్తున్నారో అందరి కలిసి వెళ్దామని అనుకుంటారు. దే హ్యావ్ అగ్రీ టు లెట్ నేరేటర్ జాయిన్ దెమ్. వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఎటు వెళ్తున్నాం కాబట్టి కలిసి వెళ్దాం అని అనుకుంటారు. వాళ్ళలో చార్జర్ని కూడా జాయిన్ చేయించుకుంటారు. దే హ్యావ్ స్లెప్ట్ ఎట్ ద టాబర్డ్. ఆ టాబర్డ్ ఇన్లోనే నిద్రపోతారు. దే వోకప్ ఎర్లీ మార్నింగ్ టు స్టార్ట్ దే జర్నీ. ఇక తెల్లారుజామునే లేస్తారు. ద నేరేటర్ డిస్క్రైబ్స్ ఈచ్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద గ్రూప్. ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ చార్జర్స్ యొక్క క్యాంటర్బరీ టేల్స్లో అతను హైరార్కి అంటే ఆఫీసర్ కదా, ఆఫీసర్ అయ్యేసరికి ఏంటంటే హైరార్కి ప్రకారం ఒక్కొక్కరిని వర్ణించుకుంటూ వస్తారు. ఫస్ట్ నైట్ గురించి చెప్తాడు. నైట్ అంటే ఎవరు, రాత్రిపూట కదా, KNIGHT. నైట్ అంటే యోధుడు, యుద్ధాల్లో పాల్గొనేవాడు. అంటే ఆ రోజుల్లో ఫస్ట్ పర్సన్ ఎవరయ్యా అంటే నైట్ యుద్ధాలు చేసే వ్యక్తిని మొదట పేర్కొనడం జరుగుతుంది. అట్లా ఓ ఆ 29 ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో ఆ 29 ట్రావెలర్స్ని ఆయన వర్ణించుకుంటావు. ఈయన ఈ వృత్తి చేస్తాడు, ఈయన ఈ వృత్తి, ఈయన ఆడవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ గురించి వర్ణించుకుంటాను. దీని ద్వారా ఏం జరుగుతుందంటే 1400లో ఆ 14వ శతాబ్దంలో ఏ విధంగా ఆ యొక్క హైరార్కి ఉంది, సోషల్ హైరార్కి ఉంది, అంటే ఎవరు ఎవరిని ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అనే దాన్ని బట్టి మనం అంచనా వేయచ్చు అనమాట. అలాంటిది కుదిరింది ఈ క్యాంటర్బరీ టేల్స్ ద్వారా. తర్వాత మనం చూసినట్లయితే ఈ 29 మందిలో చాలామంది కథలు చెప్తారనమాట. అయితే అన్ని కథలు అందుబాటులో లేవు, అంటే రెండో కథ చెప్పారో లేదో తెలియదు. మొత్తానికి కొన్ని కథలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి, అవన్నీ కూడా పబ్లిష్ చేయడం జరిగింది క్యాంటర్బరీ టేల్స్ బై చార్జర్ అని. అవే మనం ఇప్పుడు ప్రోలాగ్ అనేది చూస్తున్నాం. ఇది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళకి కంట్రోలింగ్ థైటాంగ్ బదులు ఈ ప్రొలాగ్ ఫ్రమ్ క్యాంటర్బరీ టేల్స్ 1 to 42 లైన్స్ అనేది ఉంది. ఇక మిగతా ఏదైతే పోర్షన్ సిలబస్ ఉందో అదంతా కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. ఆ డిస్క్రిప్షను, కార్డ్స్ వీటన్నిటిలో కూడా చివరిలో వచ్చే కార్డ్స్ కానివ్వండి, ఇక్కడ కార్డ్స్ వస్తుంటాయి అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి. అండ్ మీకు ఏదైతే టోటల్ సిలబస్ అనేది ఒక గంటలోనే మీరు కవర్ చేసుకోవచ్చు, ఆ విధంగా రూపొందించడం జరిగింది. థ్యాంక్ యూ.